అత్యంత నాటకీయ పరిణామాల మధ్య శాసనమండలిలో టీడీపీ ప్రవేశపెట్టిన రూల్ 71 తీర్మానం నెగ్గింది. తొలుత తీర్మానంపై చర్చ జరిగిన తరువాత చైర్మన్ షరీఫ్ ఓటింగ్ నిర్వహించారు. మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య నువ్వానేనా అన్నట్లుగా పరిస్థితులు కొనసాగాయి. వాగ్వాదాలతో మండలిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా పలుమార్లు కౌన్సిల్ వాయిదా పడింది. ఇక ఇవాళ జరిగే సమావేశాలను ఎదుర్కోవటం ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఇవాళ జరగబోయే కౌన్సిల్ సమావేశాలు అధికార ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డీఏ ఉపసంహరణ బిల్లులపైనే మండలిలో ఇవాళ ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ రెండు బిల్లులపై విడివిడిగానే చర్చ జరపాలని ప్రతిపక్షం ఇప్పటికే డిమాండ్ చేసింది. దీనికి మండలి చైర్మన్ షరీఫ్ అంగీకరించారు. మండలిలో అధికార ప్రతిపక్షాల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఓవరాల్గా బిల్లుల మీద ఓటింగ్ కోసం టీడీపీ పట్టుబట్టనుంది. మొత్తంగా చూస్తే మండలిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటు, సిఆర్డీఏ చట్ట రద్దు బిల్లులపై అసెంబ్లీలో విజయం సాధించిన ప్రభుత్వం పెద్దల సభలో మాత్రం ఇరకాటంలో పడింది. ప్రభుత్వ పాలసీని వ్యతిరేకిస్తూ టీడీపీ ఇచ్చిన రూల్ 71 నోటీస్పై జరిగిన ఓటింగ్లో టీడీపీదే పైచేయి అయింది. ప్రభుత్వ పాలసీపై జరిగిన ఓటింగ్లో అధికార వైసీపీకి 11 ఓట్లు రాగా టీడీపీకి 27 ఓట్లు వచ్చాయి. అయితే ఇద్దరు సభ్యులు టీడీపీకి షాక్ ఇచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. మూడు రాజధానుల బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించిన వేళ ఇవాళ జనసేనని ఢిల్లీ బాట పడుతున్నారు. ఆయనకు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో హస్తినకుపాయనమవుతున్నారు పవన్. ఈ టూర్లో ఎలాంటి చర్చలు జరుగుతాయి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అన్న ఆసక్తి నెలకొంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని బీజేపీ, జనసేన పార్టీలు ఇప్పటికే విడివిడిగా ఉద్యమాల్లో పాల్గొన్నాయి. అయితే మూడు రాజధానుల అంశం శాసనసభలో ఆమోదం పొందటం, రైతులపై పోలీసుల లాఠీచార్జీ సహా వివిధ అంశాలపై ఇరు పార్టీలు కలిసికట్టుగా కార్యాచరణ రూపొందించుకునేందుకు సిద్ధమయ్యాయి. అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. బీజేపీతో కూడా తాను ఇదే చెప్పానని, అమరావతికి కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించగా వారు ఒప్పుకున్నారని చెప్పారు పవన్. ఆరుగురు ఎస్సీ ఎస్టీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు సీఎం జగన్. ఎస్సీలకు కీలకమైన పదవులు తమ ప్రభుత్వంలో దక్కాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కీలకమైన బిల్లును టీడీపీ అడ్డుకోవడంపై మండిపడ్డారు సీఎం జగన్. ఎస్సీలకు ఎస్టీలకు కలిపి ఆరు మంత్రి పదవులు ఇచ్చిన పరిస్థితి బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు అధ్యక్ష. ఒక్క ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్ప ఆరు మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా అధ్యక్ష, ఇందులో ఆరు మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా అధ్యక్ష, ఇందులో ఐదు మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను చేస్తే ఆ ఐదు మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లలో ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఎస్సీలు ఎస్టీల నుంచే వచ్చారని చెప్పి కూడా గర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష, ఈరోజు దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఎడ్యుకేషన్ మంత్రి కానీ ఇవాళ హోం మంత్రి కానీ ఎవరు అని అంటే వాళ్ళు ఎస్సీలు అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాము. రాష్ట్రానికి రెవెన్యూస్ ఇచ్చే డివిజన్ ఏంది అని అంటే ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పరిస్థితుల్లో ఉన్న నారాయణ స్వామి గారు అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్న అధ్యక్ష. ఇవాళ మొట్టమొదటిసారిగా ఎస్సీలు ఎస్టీలు క్రియాశీలకంగా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ను కంట్రోల్ చేస్తా ఉన్న పరిస్థితి, ఉన్న పోర్ట్ఫోలియో ఇంపార్టెంట్ ప్లేసుల్లో ఉన్న పరిస్థితి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పరిస్థితి బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై మరోసారి స్పష్టతనిచ్చారు సీఎం జగన్. ఆంగ్ల మాధ్యమంతో పిల్లల జీవితాలు బాగుపడతాయని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలరని ఆయన తెలిపారు. రైట్ టు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అని చెప్పి మార్పు చేస్తూ కూడా తెలిపిస్తున్నాం అధ్యక్ష. ఈ రైట్ టు ఈ ఇంగ్లీష్ మీడియం చదువులు అన్నది, దీని గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ కూడా తెలుసు. ఈ ఇంగ్లీష్ మీడియం చదువులతో పిల్లలు జీవితాలు బాగుపడతాయి, పిల్లలు భావితరంలో పిల్లలు పెరిగి పోటీ పడే పరిస్థితి, ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మెరుగవుతుంది.
పిల్లలు ఇంగ్లీష్ మీడియం నుంచి బయటకు వస్తే ఈ చిన్న వయసులోనే వీళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడడం నేర్పించగలిగితే వీళ్ళు పెద్ద వయసు వచ్చేసరికి వీళ్ళు ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్ కూడా బెటర్గా ఉంటుంది, కాంపిటేటివ్గా ఉంటారు, దీనివల్ల బయట ప్రపంచంతో. స్కూలు పిల్లల కోసం విద్యా కానుక పేరిట మరో కొత్త పథకాన్ని ప్రకటించారు సీఎం జగన్. జూన్ 1న పిల్లలందరికీ ఒక కిట్ అందజేయనుంది ఏపీ సర్కార్. అందులో 3 జతల యూనిఫామ్స్, బూట్లు, పుస్తకాలు, 2 జతల సాక్సులు ఉంటాయని తెలిపారు ఆయన. అధ్యక్ష, పిల్లలకు ఆ కిట్లో భాగంగా ప్రతి పిల్లాడికి స్కూల్ బ్యాగు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, 3 జతలు యూనిఫాములు, బట్ట మాత్రమే ఇస్తాం అధ్యక్ష. ఎందుకనంటే బట్టిచ్చి కుట్టేదానికోసం డబ్బులు ఇస్తాం తల్లులకు. ఎందుకనంటే బట్ట కాకుండా కుట్టించినాం అని అంటే ఒక్కొక్క పిల్లాడికి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులలో కుడతారు, ఇష్టం వచ్చినట్టుగా కుడతారు, అదొక పెద్ద స్కామ్ మళ్ళీ. కాబట్టి మంచి బట్ట మాత్రమే ఇచ్చి కుట్టుకూలు ఎంత అవుతుందో ఆ కుట్టుకూలు కూడా తల్లులకి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. 3 జతలు యూనిఫాములు, పిల్లలకు బూట్లు కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇద్దరు బూట్లు కూడా పిల్లలకి ఇద్దరికి ఎప్పుడు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేవు. 2 పేర్లు సాక్సులు, 1 బెల్ట్, ఇవన్నీ కూడా కిట్లో పెట్టి పిల్లలకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం అధ్యక్ష. దీని పేరు విద్యా కానుక. దాదాపుగా జూన్ 1వ తారీఖున ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాదాపుగా 36,10,000 మంది. టీడీపీపై వైసీపీ సభ్యులు మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదన్నారు. గత ప్రభుత్వం కేవలం ఒక సామాజిక వర్గం కోసం మాత్రమే పనిచేసిందని ఆరోపించారు వైసీపీ నేతలు. రాజధాని ఒకే రాష్ట్రం అన్నారు అధ్యక్ష. మొత్తం విశాఖపట్నం పెట్టమంటారేమో అడగండి అధ్యక్ష. ఆయన ఏం చెప్పారు? అమరావతి తీసేస్తామన్నారా? అమరావతి ఇక్కడి నుంచి మార్చేస్తామన్నారా? చాలా కేటగారికల్ గా నిన్న స్పీచ్ లో సీఎం గారు చెప్పారు అధ్యక్ష. అమరావతి మీద మాకు కూడా ప్రేమ ఉంది, అమరావతిని మేము కాపాడతాం, అమరావతిని మేము డెవలప్ చేస్తాం, అమరావతిలో ఉన్న ప్రతి ఒక్క రైతు ప్రయోజనం కూడా మాకు అవసరం, వాడిని కాపాడడం మాకు అవసరం అని చెప్పారు అధ్యక్ష. వీళ్ళకి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు అధ్యక్ష, వీళ్ళ రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం డ్రామాలు. నిన్న సాయంత్రం ఒక డ్రామా, ఈ పొద్దున్న ఒక డ్రామా. పోనీ చెప్పానండి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటే మొత్తం వైజాగ్ పెట్టమంటారా? ఈరోజు వాళ్ళ నాయకుడు గురించి సిగ్గుండాలి. మాట్లాడుతున్నారా అక్కడికి వచ్చి? దేనికి చేస్తున్నారు? దేనికి చాలా అన్ని మాట్లాడుతున్నాం, ప్రతిదీ మాట్లాడుతాం. మీరు పసుపు కుంకుమలో ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకున్నారు, ఎక్కడెక్కడి నుంచి దోపిడీ చేశారు, అన్ని చేద్దాం. అందుకే సిగ్గుండాలి, మీరు చేశారు కాబట్టి 23 ఇచ్చారు. ఈసారి 20 కూడా వీరు సిగ్గుండాలి అధ్యక్ష. ఇల్లు మాట్లాడుతున్నారు, పొద్దునే రాటం బ్యాడ్ మార్నింగ్ అంట. వీళ్ళ జీవితం అంతా ఇంత అధ్యక్ష. ఏ రోజు కూడా ఒక పాజిటివ్ అనేది ఉండదు. ఎప్పుడు చూడు మీరు నాయకుడు తెలిసి ఏడుపు ముఖంతోనే 5 సంవత్సరాలు రాష్ట్రానికి ప్రశ్న పట్టించారు అధ్యక్ష. వాళ్ళ నాయకుడికి నవ్వటం తెలియదు. ఎప్పుడు చూడు ప్రేస పెట్టాడంటే ఏదో ఫోన్ కొట్టుకుంటూ లాగుంటాడు. కనీసం నవ్వటం ఒక సాగుతుంది, నవ్వటం ఒక ఇది అని, నవ్వకపోవటం ఒక రోగం అని. ఆ రోగం వీళ్ళకి ఉంది, వీళ్ళ నాయకుడికి ఉంది అధ్యక్ష. మొత్తం వీళ్ళకే కనీసం ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి మాట్లాడిన రోజు ఏ రోజైనా వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు అధ్యక్ష. మహిళలను చూడకుండా, ఎస్సీ ఎస్టీలను చూడకుండా వాళ్ళని అవమానించడమే పనిగా పెట్టుకున్నారు అధ్యక్ష. అండ్ రాజధానిలో ఉన్న ఎస్సీ ఎస్టీలకి కూడా న్యాయం చేసే విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం మీరు చూశారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు వీళ్ళు సేవ్ అమరావతి, సేవ్ అమరావతి అంటున్నారు. దేనికోసం ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. అన్ని వర్గాలు బ్రతికే దానినే సామాజిక రాజధాని అంటారు, కానీ వీళ్ళు సామాజిక వర్గానికి ఒక రాజధాని కావాలని కోరుకోవడం చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మీకు ఎస్సీ ఎస్టీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి కూర్చోండి, తర్వాత స్పీకర్ గారు ఇస్తారు మీకు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం కల్పించే హక్కు అది, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం కల్పించే హక్కు, మీరు కల్పించే హక్కు కాదు. అది చాలా దుర్మార్గం, దాన్ని సమాజంలో ఎవరు హర్షించరు. అమరావతి రాజధాని అన్న అంశానికి కట్టుబడి ఉంటామని బీజేపీ హామీ ఇచ్చిందని పవన్ చెబుతున్నారు. బీజేపీ నేత జీవీఎల్ మాత్రం రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశం అంటున్నారు. రాష్ట్ర పరిధిలోని అంశం
కాబట్టి మేము రాజకీయంగా రాష్ట్రంలో దీనిపైన పోరాటం చేస్తామని మేము చెప్పడం జరిగింది. దాన్ని కేంద్రానికి ఆపాదించాలనేటువంటి అనేటువంటి ఒక దురుద్దేశ ధోరణి రెండు పార్టీల్లోనూ కనిపిస్తోంది. మరి తాము తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోలేక వైసీపీ ఇటువంటి ప్రయత్నం చేస్తోందా, లేక తమ చేతగాని తనాన్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన రుద్దాలని ప్రయత్నం చేస్తుందా? దీనికి సమాధానం రెండు పార్టీలు తప్పకుండా చెప్పవలసిన అవసరం ఉంది. ఆ మాట అంటే కొంతమంది తెలుగుదేశం నాయకులు కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి అని వస్తే, పెద్దన్న పాత్ర పోషించడానికి ఇదేమీ కుటుంబ వ్యవహారాలు కాదు, ఇది రాజ్యాంగ విధానం, రాజ్యాంగ వ్యవస్థ. రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేయగలదు, రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలవు కొన్ని. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోందే కనుక గతంలో తెలుగుదేశం ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ వద్దని చెప్పినా కూడా అమరావతి ప్రాంతంలోనే రాజధాని నిర్మాణాన్ని చేపట్టింది. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కనుక అందరూ సమర్థించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా ఒకటే మాట చెప్పాం, మేము అమరావతి అనేది శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్కి, అమరావతి మేము దానికి కట్టుబడి ఉన్నాం, మీరు కట్టుబడి ఉన్నారా? వాళ్ళు చెప్పింది ఒకటే, ఒక నిమిషం, వాళ్ళు చెప్పింది ఒకటి, ప్రధానమంత్రి గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు, మేము దాన్ని గౌరవిస్తాం, అమరావతిని ఇక్కడే ఉంచుతాం. అది భారతీయ జనతా పార్టీ తీసుకున్న, అది కేంద్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది ఇవన్నీ నేను మేము మాట్లాడలా. భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ రాజధానిని తరలిచొద్దడ్డం సీఎం జగన్కు దండం పెట్టి చెప్పారు చంద్రబాబు. మరోవైపు అభివృద్ధిని అడ్డుకోవద్దంటూ బాబును కోరారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి. బాబు పెద్ద మనసుతో ఆలోచించని చేతులెత్తి నమస్కరించారు ఆయన. నాకు జగన్మోహన్ రెడ్డి గారి పైన కోపం లేదు, లేవంటే బాధ కాదు, నా సొంతం కాదు, నేను వారిని ఒకటే కోరుతున్నా, నేను కావాలంటే దిశ మా నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నాకంటే చిన్నవాడైనా రెండు చేతులెత్తి మీకు నమస్కారం పెడుతున్నా. ఆలోచించండి, తొందరపడద్దండి, ఇది మంచిది కాదు. మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు, ఎక్కడా జరగలేదు. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు, అభివృద్ధి చేస్తే అవుతుంది. ఒక్కసారి పెద్ద మనసు పెట్టి మీరు కాదు అసెంబ్లీలో జగన్ అన్న ఒక చిన్నవాడైనా నమస్కరిస్తున్నా అంటూ ఒక పెద్ద నటన చేయడం, పెద్దవాడుగా మిమ్మల్ని నమస్కరిస్తున్నా, మీరు పుట్టిన ఊరు నుంచి వచ్చిన వ్యక్తిగా నమస్కరిస్తున్నా, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించు మహాభావ మహానుభావ, ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకో మహానుభావ. గతంలో జరిగిన తప్పిదాల చారిత్రక తప్పిదాల జరగకుండా ఈ రాష్ట్రం అంతా మేలుగా ఉండాలని, మంచిగా అభివృద్ధి చెందాలని ఆశించు మహానుభావ. ఎందుకు ఊరికే ఓన్లీ నీ ఆర్థిక ప్రయోజనాల కోసం ఇంత తపన పడతావు, ఇంత శ్రమ పడుతున్నావు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు తీరుపై మండిపడ్డారు మంత్రి అనిల్. టీడీపీ తర్వాత ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో చెప్పాలంటూ విమర్శించారు ఆయన. పొత్తు లేనిదే టీడీపీ నేతలకు ముద్ద దిగదని ఫైర్ అయ్యారు అనిల్. వైసీపీ ఎప్పుడు సింగిల్ గానే పోటీ చేస్తుందని చెప్పారు మంత్రి అనిల్. మా అచ్చెన్నాయుడు గారు ఇందాక మా మంత్రి గారిని అడిగారు నెక్స్ట్ ఏ పార్టీలో పోటీ చేస్తారు ప్రమాణం చెప్పిన అధ్యక్ష, వాళ్ళ ఏరుగా అచ్చెన్నాయుడు గారిని అడుగుతున్నా అధ్యక్ష, అసలు మీ పార్టీ నెక్స్ట్ ఏ పార్టీ సంఖ్య ఎక్కద్దో చెప్పండి, బీజేపీనా, తెలుగుదేశమా, సిపిఎమ్మా, సిపిఐయా, జనసేననా, ఇంకోట పొత్తు పొత్తు లేనిదే ముద్ద దిగని మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. పొద్దున్నేస్తే ఏ పార్టీ అధికారంలో ఉందా, ఏ పార్టీ సంఖ్య కదామా, ఏ పార్టీ కాలు మొక్కదామా, రాహుల్ గాంధీయా, మోడే, లేకపోతే ఇంకొక సిపిఎమ్మా, ఆఖరికి ట్రంప్, మీరు కూడా పార్టీల గురించి, పార్టీల మార్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారంటే సిగ్గుండాలా. ఈ రోజు మేము చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సింహంగా సింగిల్ గా పోతాం తప్ప పొత్తుల కోసం పోయే పార్టీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అధ్యక్ష. ఫస్ట్ నువ్వు చెప్పు ప్రమాణంగా, మేము 2024లో తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా సింగిల్ గా పోతామని చెప్పే ధైర్యం మీకు తగలుతామా? సన్ రైజ్ ఏపీ అని చెప్పిన చంద్రబాబు సన్ను పైకి లేపడానికే ప్రయత్నించారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.
అమరావతి రాజధానిగా ఉండాలని చెబుతున్న చంద్రబాబు ఇక్కడ ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా ఎందుకు కట్టలేకపోయారని ఫైర్ అయ్యారు. విభజన సంక్షోభం నుంచి చంద్రబాబు అండ్ కో దోపిడీకి తెరతీశారని విరుచుకుపడ్డారు. తన సామాజిక వర్గానికి రాజధానిగా చేసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు రోజా. మోడీ గారు నీళ్లు మట్టి ఇచ్చారు, అది ఎక్కడ పెట్టామో అదే రాజధాని అని. మరి మోడీ గారు నీళ్లు మట్టి ఇచ్చి శంకుస్థాపన చేసిన చోట పర్మనెంట్ బిల్డింగ్ నువ్వు ఎందుకు కట్టలేదు, టెంపరీ బిల్డింగ్ లో ఎందుకు కట్టావని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అండ్ ఈ రోజు అంటాడు ఏ విధంగా అయితే మోడీ గారే క్లియర్ గా చెప్పడం జరిగింది. నిన్న మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు చదివి వినిపించారు, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ చేస్తానని తన సన్ని అడ్డదారిన రైజ్ చేసుకుని ఏ విధంగా అక్కడ దోచుకున్నాడో ఆయన చెప్పాడు. అండ్ వాళ్ళు అధికారంలోకి వస్తే ఏ విధంగా రైతుల పొలాలు తిరిగి ఇస్తామన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది మనం చూసాం. అలాగే మీరు చూస్తే కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ భూమి పూజలో పాల్గొన్నారు అన్నారు. అదే కేసీఆర్ గారు ఏం మాట్లాడారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గురించి? చంద్రబాబు నాయుడు అంత డట్టి పొలిటీషియన్ ఈ భారతదేశంలోనే లేడు అని చెప్పాడు అంటే అది ఆయనకి వినిపించలేదా కనిపించలేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష అమరావతికి ఎవ్వరూ కూడా వ్యతిరేకం కాదు. ఆ రోజు మీరు అమరావతిలో రాజధాని వికేంద్రీకరణకు సీఎం జగన్ చెబుతున్న కారణాలేవి సహేతుకంగా లేవని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా విమర్శించారు. భూదందా కోసమే రాజధాని తరలిస్తున్నారని ఆరోపించారు. జగన్ నిర్ణయాలు చూసి ప్రజలు ఆయన్ను తుగ్లక్ అనుకుంటున్నారని కన్నా ఎద్దేవా చేశారు. అమరావతి నుంచి రాజధాని తరలింపు నిర్ణయం సరైంది కాదన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ ధియోదర్. ఇప్పటికే ఎంతో ఖర్చు చేసిన అమరావతి నుంచి తరలించడాన్ని బీజేపీ సమర్థించదని సునీల్ తేల్చి చెప్పారు. పరిపాలనలో వికేంద్రీకరణ సమర్థనీయమన్నారు. అమరావతిలో అవినీతి జరిగినట్లు గట్టిగా నమ్ముతున్న సీఎం జగన్ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలే తప్ప రాజధాని మార్పు మంచిది కాదు అన్నారు ఆయన. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని అందరికన్నా ముందుగా తామే డిమాండ్ చేశామని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదన్నారు. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని న్యాయ రాజధానిగా వర్ణిస్తున్నారని, అయితే ఇదంతా కల్పితంగా అనిపిస్తోందని జీవీఎల్ విమర్శించారు. రాష్ట్రం తీసుకుంటున్న నిర్ణయాలన్నింటికీ కేంద్రం అనుమతి ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అమ్మఒడి పథకాన్ని ఒక గొప్ప సంస్కరణగా అభివర్ణించారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఇది ఎన్నికల ముందు ఇచ్చే పసుపు కుంకుమ లాంటి ఎన్నికల తాయిలం కాదంటూ గత ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు ఆయన. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా కేటీఆర్ దావోస్ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీల అధిపతులతో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని ఆహ్వానించారు. దావోస్ పర్యటనలో భాగంగా అపోలో టైర్స్ వైస్ చైర్మన్ ఎండీ నీరజ్ కుమార్తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. హెచ్పీఈ సీఈఓ విశాల్ లాల్తో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. యువతే భారత్కు అద్భుతమైన బలమన్నారు ఆయన.